హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. నేను సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ఫోర్స్. ఫ్రెండ్స్, మనకు ఇండియా గురించి, ఇండియా యొక్క నైబరింగ్ కంట్రీస్ గురించి ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీలో కావచ్చు, ఆర్పిఎఫ్లో కావచ్చు, వేరే ఏ ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు బాగా బిట్లు పడే అవకాశం ఉందన్నమాట. సో పర్టికులర్గా మనం ఎస్ఎస్సి లెవెల్లో గమనిస్తే చూడండి, ఇండియా యొక్క బార్డర్స్ ఏ ఏ కంట్రీస్తో షేర్ చేసుకుంటుంది, ఏ ఏ స్టేట్స్తో ఏ బార్డర్ షేర్ చేసుకుంటుంది కంట్రీది అనే విధంగా ఖచ్చితంగా క్వశ్చన్లు బాగా ఇవ్వడం అనేది గమనించాం. లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ ఆఫ్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది, రైట్? సో ఎన్టీఎస్లో కావచ్చు, ఢిల్లీ పోలీస్లో కావచ్చు, ఈ క్వశ్చన్స్ బాగా రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది. పర్ఫెక్ట్ వేలో షార్ట్ కట్స్ అండి, బెస్ట్ షార్ట్ కట్స్ ఏ ఉంటాయి, ఇంకేం లేదు. బాగా మంచిగా షార్ట్ కట్స్, మీరు అక్కడ జస్ట్ ఆ షార్ట్ కట్ గుర్తు తెచ్చుకుంటే చాలు, డైరెక్ట్గా మీరు ఆన్సర్ పెట్టేయగలిగే కెపాసిటీకి వస్తారనమాట. ఏదో ఒక షిఫ్ట్లో అయితే గ్యారంటీగా ఇలాంటి క్వశ్చన్స్ రావడం గ్యారంటీ అండి, 100% షూర్ వస్తాయి, రైట్? సో వీడియో స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, రైట్? సో వీడియో నచ్చింది అంటే ఇంకా ఒక లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కు. ఎంత కష్టపడి ఇలాంటి వీడియోస్, అసలు ఎస్ఎస్సి జీడీలో వచ్చే ప్యాటర్న్స్ ఏ విధంగా గమనించి ఇలాంటి వీడియోస్ మీ ముందు తీసుకొని రావడం జరుగుతుంది అనమాట, రైట్? ఎక్కువ లైట్ చేయకుండా చూద్దామండి. మన ఇండియా బార్డర్స్ ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి, ఆల్మోస్ట్ ఒక 20-25 స్టేట్స్కు సంబంధించిన, అంటే మల్టిపుల్ రిపీట్ అవుతా ఉంటాయి, బట్ 25 బార్డర్స్కు సంబంధించిన ఈ యొక్క లాజిక్స్ అనేది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, రైట్? లేదంటే మర్చిపోతామండి అంతే. సో అరుణాచల్ ప్రదేశ్ ప్లేస్లో అస్సాం పెడతాము, అస్సాం ప్లేస్లో మిజోరాం పెడతాము, ఇలా కన్ఫ్యూజన్స్ అవుతా ఉంటాయి, రైట్? సో ప్రాపర్గా చూద్దాం మనం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన ఇండియాకు బార్డర్ స్టేట్స్, బార్డర్ కంట్రీస్ కలిగి ఉన్న ఈ కంట్రీస్ ఎన్ని, బార్డర్స్ కలిగి ఉన్న కంట్రీస్ ఎన్ని అండి, రైట్? చూద్దామండి, రైట్? ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ చైనా ఉంటుంది, చైనా ఒకటి, రైట్? ఓకే. నేపాల్ ఉంటుంది, నేపాల్ ఒకటి, రైట్? ఓకే. తర్వాత ఇక్కడ భూటాన్ ఉందండి, భూటాన్ ఒకటి, రైట్? ప్లస్ ఇక్కడ ఇటు పోయి తిరుక్కొని వచ్చే, రైట్? ఇక్కడ మయన్మార్ ఉందండి, మయన్మార్ ఒకటి, రైట్? సరే, ఇక్కడ బంగ్లాదేశ్ గురించి మాట్లాడతాం, ఇక్కడ బంగ్లాదేశ్ ఇరుక్కొని ఉంది, ఇది ఒకటి ఇరికిచ్చాం బాగా. సో వన్స్ అపాన్ ఏ టైం మన దేశమే, బట్ అది డివైడ్ అయిపోయింది అనమాట, రైట్? సో మయన్మార్ ఒకటి వచ్చింది. సరే, మరి ఈ పక్కకు తిరిగి చూసామా, ఈ పక్క తిరిగి చూస్తే ఏమొస్తుంది, ఈ పక్క తిరిగి చూస్తే పాకిస్తాన్ వస్తుంది, దీని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది. అంటే ఇంకొక రెండు వేసుకో, 2, 3, 4, 5, 6, 7 అంటే 7 కంట్రీస్ మనకు ఇండియాకి ప్రాపర్ ఫిజికల్ బార్డర్స్ కలిగి ఉందన్నమాట, ల్యాండ్ బార్డర్స్ కలిగి ఉన్నాయి. ఇంకో కంట్రీ ఉంది, ఇంకో కంట్రీ ఏంది, అది మనకు శ్రీలంక, బట్ శ్రీలంకతో మనకు డైరెక్ట్ ల్యాండ్ బార్డర్ లేదు, ఓకేనా? ల్యాండ్ బార్డర్ డైరెక్ట్ గా లేదు, కాబట్టి మనం శ్రీలంక గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట, రైట్? సో ఇక్కడ మనకు 7 కంట్రీస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. గుర్తుంచుకోవాలా, క్వశ్చన్ ఇదే అడుగుతాడు, ఇండియాతో ల్యాండ్ బార్డర్స్ కలిగి ఉన్న కంట్రీస్ ఎన్ని అని అడుగుతాడు, అది గుర్తుంచుకోవాలి మనం, రైట్? సరే, మరి ఈస్ట్ సైడ్ ల్యాండ్ బార్డర్స్ ఉన్న కంట్రీస్ ఎన్ని అండి చెప్పండి, మీరే చెప్పాలంగా, రైట్? మరి వెస్ట్ సైడ్ ల్యాండ్ బార్డర్స్ కలిగి ఉన్న కంట్రీస్ ఎన్ని, కమాన్ టెల్ మీ, కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఎన్ని ఉంటాయి. సో ఇదే విధంగా ఎస్ఎస్సిలో కామన్ గా మీకు క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. సరే, ఓకే, ఇన్ని 7 బార్డర్స్ కలిగి ఉన్నాయి, 7 కంట్రీస్ కలిగి ఉన్నాయి, మరి ఒక్కొక్క కంట్రీ గురించి ఒక షార్ట్ కట్ ఎలా గుర్తుపెట్టుకుందో తెలుసా? ఒక్కొక్క కంట్రీకి 4 స్టేట్స్ ఉంటాయి, 5 స్టేట్స్ ఉంటాయి, బార్డర్స్ కలిగి ఉంటాయి అనమాట, రైట్? సో అలా గుర్తుపెట్టుకునేదానికి ఫస్ట్ మనం తీసుకుందాం ఏంటి అంటే, నేపాల్ తీసుకుందాం. పాపాలు చేసిన వాళ్ళందరూ నేపాల్కే పోతారు అని గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో అలా కాదు, నేపాల్కు మన సుబ్బు అనే ఒక అతను, సుబ్బు, ఈ సుబ్బుగాడు నేపాల్ పోయినాడు, డబ్బులు వచ్చినాయి, ఏదో బాగా ఆటలు గీటలు ఆడి పందెలు గిందెలు పెట్టి బాగా డబ్బులు సంపాదించుకున్నాడు. ఒకవేళ లైట్గా అలా తిరిగి రావాలనుకున్నాడు, తిరిగేదానికి ఎక్కడ పోతామని కనుక్కుంటే వాళ్ళ ఫ్రెండ్స్తో నేపాల్ పోరా, బాగుంటుంది, చల్లంగా కూల్గా అన్ని చేస్తారు నీకు అని చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు సుబ్బు నేపాల్ పోతాడు, రైట్? ఆ సుబ్బు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్టేట్స్ అండి, అర్థమైందా? మీ ఊరు సుబ్బుగాడు కాదు, రైట్? సో ఈ స్టేట్స్ ఏమేమి వస్తాయి రా అయ్యా అంటే, మనకు ఈ ఎస్, రైట్, యుబిబియు అంటే రైట్, ఇక్కడ ఎస్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇదే నేపాల్కు బార్డర్ గా కలిగి ఉన్న ఇక్కడ ఒక సిక్కిం అని ఒకటి ఉందండి, ఇది నేపాల్తో బార్డర్ కలిగి ఉంది, రైట్? సరే, మరి బి అనే ఒక, మరి సరే, ఈ యు అని మనం గుర్తుపెట్టుకుంటాం, యు అంటే ఇక్కడ చూడండి ఉత్తరప్రదేశ్ ఉంది, రైట్? ఇక్కడ మళ్ళీ బి గురించి మాట్లాడుకుంటే మళ్ళీ బీహార్ ఉంది, రైట్? గుర్తుపెట్టుకోవాలా, బీహార్ ఉంది. తర్వాత ఇంక దీని తర్వాత మాట్లాడుకుంటే మళ్ళీ ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఉంది, వెస్ట్ బెంగాల్, రైట్? ఇది కూడా బి లెక్కనే గుర్తుపెట్టుకోవాలా, బి, రైట్? సో మరి లాస్ట్లో యు అనేది ఏమొస్తుందంటే ఉత్తరాఖండ్ వస్తుంది, ఉత్తరాఖండ్ వస్తుంది.
సో ఇలా సుబ్బు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి, సిక్కిము, ఉత్తరప్రదేశ్, బెంగాల్, బీహారు, ఉత్తరాఖండ్, సుబ్బు. ఇంత షార్ట్ కట్స్ అయితే మీరు గుర్తు పెట్టుకోగలరు, రైట్? సో ఇది నేపాల్ కు సంబంధించిన షార్ట్ కట్స్ అండి. సుబ్బు నేపాల్ పోయినాడు, వచ్చినాడు, అయిపోయింది పని. సరే, మరి నేపాల్ తర్వాత నుంచి మరి ఇంకొక స్టేట్, ఇంకో కంట్రీకి వెళ్దాం. ఇంకో కంట్రీ ఎక్కడికి వెళ్దాం అంటే భూటాన్ పోదాం. ఇక్కడ ఉంది భూటాన్కు. ఈ భూటాన్కు రైట్, మనకు ఆర్మీలో ఒక సాబ్ వెళ్ళినాడు భూటాన్కు. ఒక సాబు భూటాన్కి ఆర్మీలోకి, ఆర్మీలో ఉన్న ఒక సాబు భూటాన్కు పోయినాడు చూసి వచ్చేదానికి, రైట్, బార్డర్ ఏరియాలో, రైట్. సరే, మరి ఈ ఒకసారి కనుక్కుందాం ఏంది భూటాన్ అంటే. ఇక్కడ చూడండి, నేపాల్లో ఎన్ని స్టేట్స్, ఇండియన్ స్టేట్స్ బార్డర్ కలిగి ఉంటుంది నేపాల్తో అంటే ఎన్ని అండి? 5. అర్థం కావాలా? సుబ్బు అని గుర్తుపెట్టుకోండి, SUBBU, సుబ్బు అంటానే దాంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 స్టేట్స్ బార్డర్ కలిగి ఉన్నాయి. అడిగాడబ్బా, డైరెక్ట్ గా అడిగాడు క్వశ్చన్స్, అందుకే నేను ఈ విధంగా చెప్తున్నా, ఎలాబొరేట్ చేసి. సరే, మరి భూటాన్తో ఎన్ని స్టేట్స్ కలిగి ఉన్నాయండి? ఎన్ని ఉంటాయి చెప్పండి. సాబ్ అంటే 4 స్టేట్స్ కలిగి ఉంటాయి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే అసలు మీకు దిక్కు తెలియదు, అక్కడ షార్ట్ కట్లు గుర్తు పెట్టుకోలేదా, ఇలాంటి వాటికి గుర్తు పెట్టుకోలేదా అంటే మీకు తెలియదు, చచ్చిపోతారు అక్కడ దిక్కు తెలియక. సరే, మరి చూద్దాం. అందుకే సైనిక ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా, చాలా చాలా యూజ్ అవుతుంది అని, రైట్. ఇక్కడ మరి ఈ సాబు, ఈ మన ఆర్మీ సాబు ఎట్టించిపోయినాడు అంటే, ఇక్కడ సిక్కిం పోయినాడు ఫస్ట్. సిక్కిం నుంచి బా ఇట బార్డర్ క్లోజ్ చేశారే, ఇంక ఇట కాదే అనికోసం ఇంకెక్కడికి పోతాడు చూద్దాం, రైట్. సరే, దీని తర్వాత వచ్చేసి మళ్ళా ఇక్కడ ఏ అని ఉంది కదా, ఏ అని ఉంది. మరి సరే, మరి ఏ అంటే ఏంది? అరుణాచల్ ప్రదేశ్. ఈ పక్క నుంచి వచ్చాడు, మళ్ళా కాలే, వర్కౌట్ కాలే. సరే, ఈ నుంచి ఈ బార్డర్ లో అడ్డుకున్నారు కాబట్టి మళ్ళీ కిందికి వచ్చి ఇటు అస్సాం నుంచి దిగినాడు, ఆయన కూడా వర్కౌట్ కాలే. సరే, వీడు అస్సాము కాలేదు, సిక్కిము కాలేదు, ఈ అరుణాచల్ ప్రదేశ్ లో జ్ఞానించి పోదాం అనుకుంటా నేను ఉండరు అయ్యి అనేసి ఈ బెంగాల్, రైట్, ఈ బెంగాల్ నుంచి దారిచ్చాను అనమాట భూటాన్ పోయేదానికి. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి స్టేట్స్ ఏంటి, మీరే చెప్పండి. సాబ్ లో ఉన్న స్టేట్స్ ఏంటి, రైట్? సో మీరు చెప్పాలి, మీరు కామెంట్ సెక్షన్ లో తెలియాలి అసలు సాబ్ లో ఉన్న స్టేట్స్ ఏంటి అని, రైట్? ఇప్పుడు మరి భూటాన్ ఎన్ని స్టేట్స్, భూటాన్ అదే కంట్రీ, మన ఇండియన్ బార్డర్ స్టేట్స్ తో ఎన్ని స్టేట్స్ బార్డర్ షేర్ చేసుకుంటారో చెప్పగలరా? ఒకసారి చెప్పండి కామెంట్ లో, మళ్ళీ మనం చెప్పను, రైట్? మరి చూద్దాం నెక్స్ట్. నెక్స్ట్ చూస్తే మరి బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకుందాం. ఈడ నేపాల్ అయిపోయింది, ఈడ సిక్కిం అయింది, అన్ని ఇరుక్కొని ఇరుక్కునే ఉన్నాయి. ఇక బంగ్లాదేశ్ అయితే మొత్తం ఇరికేసిన అన్యాయం ఉండదు బంగ్లాదేశ్, రైట్? ఇండియానే అనుకుంటాం కానీ ఇండియా అయితే కాదు, రైట్? సరే, మరి చూద్దాం బంగ్లాదేశ్ తో ఇంకొక షార్ట్ కట్ మనము గుర్తు పెట్టుకోవాలి. బ్యాట్, బ్యాట్ మేమి, బ్యాట్ మేమి, రైట్? బ్యాట్ మేమి అని గుర్తు పెట్టుకుంటే మీకు బంగ్లాదేశ్ వచ్చేస్తుంది. బంగ్లాదేశ్ కు షేరింగ్ ఉన్న కంట్రీస్ స్టేట్స్ వస్తాయండి. సరే, మరి బ్యాట్ మేమి అంటే ఏం సార్ అంటే, ఒకసారి క్వశ్చన్ అడుగుతాడు, బంగ్లాదేశ్ తో మన ఇండియన్ బార్డర్స్ షేర్ చేసుకున్న స్టేట్స్ ఎన్ని అని గుర్తుపెట్టుకోవాలా? 1, 2, 3, 4, 5, 6, 7 అంటారు సత్సారు దిక్కు తెలియక. 1, 2, 3, 4, 5 అట్లా గుర్తుపెట్టుకుందాం. ఓకే, 5 స్టేట్స్ బార్డర్స్ ను కలిగి ఉంటాయన్నమాట బంగ్లాదేశ్ తో. గుర్తుంచుకోవాలి, మన ఇండియాతో అత్యధికంగా షేర్ చేసుకున్న, బార్డర్ షేర్ చేసుకున్న కంట్రీ ఏది అయ్యా అంటే, నథింగ్ అదర్ దాన్ బంగ్లాదేశ్. 4,096 కిలోమీటర్లు బార్డర్ మనకు ఇండియాతో షేర్ చేసుకుంటుంది, ఏది? బంగ్లాదేశ్. ఇదే హైయెస్ట్, చైనా కాదు, పాకిస్తాన్ కాదు. చాలా మంది పాకిస్తాన్కి వెళ్తారు, ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది, చిన్న కంట్రీనే, మొత్తం బార్డర్ అంతా తిరిగి అన్యాయం లేకుండా మొత్తం అంతా ఇండియా అంతా కవర్ చేసి ఇండియా ఇరికిచ్చి పడేసింది బంగ్లాదేశ్ ను. సో ఇంత ఉంది, 50 కిలోమీటర్లు ఒకసారి పోయి తిరిగి వచ్చినామంటే 4,000 కిలోమీటర్లు ఉంది సార్ అని నువ్వే గెలుచు. సరే, ఇప్పుడు బంగ్లాదేశ్ తో 5 స్టేట్స్ బార్డర్ కలిగి ఉందండి. సో ఈ 5 స్టేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే, సరే మరి ఈ పక్క నుంచి మాట్లాడుకుంటే, బి ఫర్ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ అనమాట, ఓకేనా? బి ఫర్ వెస్ట్ బెంగాల్. ఆ తర్వాత చిన్నంగా ఇట మనకు ఏ గురించి మాట్లాడుకుందామండి, ఇట తిరిగి వచ్చినాము, తిరిగి వచ్చినాము. ఇక్కడ ఈ ఏరియాలో అస్సాం ఉంది, అస్సాం గురించి మాట్లాడుకున్నాం. సరే, మరి ఈ ఏరియాలో మేఘాలయ ఉంది, ఇక్కడ ఇది ఎంత మేఘాలయ, దిగింది బంగ్లాదేశ్ కు. సరే, ఇది మేఘాలయ అయిపోయింది. సరే, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్టేట్ ఉంది కదండి, ఈ స్టేట్ వచ్చేసి త్రిపుర, ఇక్కడ త్రిపుర స్టేట్ ఉంటే త్రిపుర కూడా బార్డర్ కలిగి ఉంటుంది, రైట్? సో ఇంక ఏముంది సార్, ఇంకా మేఘాలయ అయిపోయింది, ఈ 3 అయిపోయినాయి, మేఘాలయ అయిపోయింది, ఇంకేముంది సార్ అంటే, త్రిపుర కాదు, మిజోరాం, సారీ,
రైట్, మిజోరం కాదు త్రిపుర, త్రిపుర బార్డర్ కలిగి ఉంది. త్రిపుర అయిపోయింది, మూడు అయిపోయినాయి. తర్వాత ఇంకేమున్నాయంటే మనకు మిజోరాం కూడా బార్డర్ కలిగి ఉంది. ఎందుకంటే ఈ బంగ్లాదేశ్ ఇటు తిరిగి వచ్చింది కాబట్టి ఈ మిజోరాం ఇక్కడ ఉంది కాబట్టి, ఇక్కడ ఉంది కాబట్టి మిజోరాం కూడా బార్డర్ కలిగి ఉంటుంది. రైట్, బెంగాల్, వెస్ట్ బెంగాల్, అస్సాము, త్రిపుర, మేఘాలయ, మిజోరాం, ఐదు స్టేట్స్ బార్డర్ కలిగి ఉంది. ఇంతకంటే ఎక్కువ డెప్త్గా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ స్టేట్స్ అయిపోయినాయి. ఫస్ట్ నేపాల్ అయిపోయింది, భూటాన్ అయిపోయింది, బంగ్లాదేశ్ అయిపోయింది. రైట్, ఇప్పుడు మయన్మార్ గురించి కాస్త మాట్లాడుకుందామండి. మయన్మార్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. సరే, మరి మయన్మార్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది మయన్మార్, ఇది మయన్మార్. రైట్, బాగుంది కదా సార్, దీనికి ఆరో ఏడో ఉంటాయి స్టేట్స్ అనుకుంటే కాదు, ఇబ్బంది పడతారు, పప్పులో కాలేస్తారు. రైట్, ఇది అరుణాచల్ ప్రదేశ్ ఒకటి, ఇది ఒక నాగాలాండ్ ఒకటి, ఇది మణిపూర్ ఒకటి, ఇది ఒక మిజోరాం ఒకటి, అంతే. ఇప్పుడు ఏం చేస్తాం, అరుణాచల్ ప్రదేశ్లో అరుణాంది ఇచ్చాం, అరు నా మమ్మీ, అరుణా మమ్మీ అనుకుందాం. అరుణ వాళ్ళ మమ్మీ, వాళ్ళ ఊరు ఏది అంటే మయన్మార్ అనుకోవాలి, అంతే. రైట్, అరుణ వాళ్ళ అమ్మగారు ఊరికి పోయింది అని అర్థం, అర్థం అంతే కదా. మీరు కొడితే పోతుంది, పోకుండా అడిగి పోతుంది, లేదంటే మిమ్మల్ని పంపించదు మీ అమ్మగారింటికి. రైట్, అరుణ, అరుణ అంటే అరు అంటే అరుణాచల్ ప్రదేశ్, నా అంటే నాగాలాండ్, మా అంటే మణిపూరు, మీ అంటే మిజోరాం. సింపుల్, వెరీ సింపుల్. ఎన్ని స్టేట్స్ అండి చెప్పండి? ఫోర్ స్టేట్స్. రైట్, ఫోర్ స్టేట్స్ ఇలా మనము ఇక్కడ ఈ విధంగా గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. సరే, ఈ పక్క ఈస్టర్న్ సైడ్ స్టేట్స్ అయిపోయినాయి. మనం ఐదు కంట్రీస్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకుంటున్నాం, నాలుగు మాట్లాడుకున్నాం. మరి చైనా గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఎల్ ఉషా, ఎల్ ఉషా అనేది ఒక చైనాకు సంబంధించిన మన ఇండియన్ బార్డర్స్ షేర్ కలిగిన ఒక షార్ట్ కట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. మరి ఎల్ అంటే ఏంటి సార్ అంటే లడాక్ అండి. ఇది ఒక ఇండియన్ టెరిటరీ నవ్ డేస్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే లడాక్ కూడా మన ఖచ్చితంగా బార్డర్ కలిగి ఉంది కదా. సరే, మరి లడాక్ తర్వాత ఇమీడియట్గా వచ్చే బార్డర్ ఏది షేర్ చేసుకుంటా అంటే హిమాచల్ ప్రదేశ్. ఇదో ఇక్కడ గుర్తుపెట్టుకుందాం, హిమాచల్ ప్రదేశ్. సరే, మరి దీని తర్వాత ఇమీడియట్గా వచ్చేది అంటే ఉత్తరాఖండ్. ఇదో ఇక్కడ గుర్తుపెట్టుకుందాం, ఉత్తరాఖండ్, ఉషా. రైట్, సరే, మరి ఈ నుంచి పోయింది, ఉత్తరాఖండ్ అయిపోయింది, మధ్యలో నేపాల్ అడ్డం వచ్చింది. నేపాల్ అడ్డం వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో ఇక్కడ సిక్కిం అని ఒకటి ఉంది. ఈ సిక్కింకు, ఈ సిక్కిము దీనికి బార్డర్, నేపాల్కు, భూటాన్కు బార్డరు, సిక్కిము చైనాకు బార్డరు. అంతంత లింగు లింగుమనే అంత ఉంది స్టేట్ అది. రైట్, పరిగెత్తే ఇంకా ఒకసారి ఒక పరుగులో మళ్ళీ ఆపకుండా ఈ పక్కకు పోతారు. అది మనకు మూడు దేశాలతో బార్డర్ కలిగి ఉంది. ఏంది అంటే ఒకటి నేపాల్, మన సిక్కిం అండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా ఇంకొకటి ఉంది. రైట్, సో అది మనం గుర్తుపెట్టుకుందాం. సరే, మరి ఇక్కడ సిక్కిం అయిపోయింది, ఉత్తరాఖండ్ అయిపోయింది, లడాక్ అయిపోయింది, ఇక హిమాచల్ ప్రదేశ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏందయ్యా ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణక్క ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, సో అది మనము గుర్తుంచుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్ కూడా మూడు స్టేట్స్తో, మూడు కంట్రీస్తో బార్డర్ కలిగి ఉంటుంది. ఒక పక్క భూటాన్ ఉంది, ఒక అర్థమైందా, ఒక పక్క భూటాన్ ఉంది, ఒక పక్క చైనా ఉంది, ఇంకొక పక్క మయన్మార్ ఉంది. ఇది కూడా మూడు కంట్రీస్తో బార్డర్ కలిగి ఉన్న స్టేట్ అనమాట అరుణాచల్ ప్రదేశ్. అది అలా మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఐదు కంట్రీస్ అయిపోయినాయి. ఇంకొక రెండు కంట్రీస్ గురించి మాట్లాడుకుందామా సార్ అంటే ఆబ్వియస్లీ మాట్లాడుకుందామండి. ఈ పక్క పాకిస్తాన్ ఉంది, వెస్ట్ సైడ్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంది అనమాట. రైట్, ఈ చైనాతో మన ఇండియాలో, ఇండియా బార్డర్ కలిగి ఉంది చైనాతో. మ్యాక్మోహన్ లైన్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్మోహన్ లైన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాక్మోహన్ లైన్ ఏ కంట్రీస్కి బార్డర్ కలిగి ఉంటుంది అని అడుగుతాడనమాట. రైట్, సరే, మరి ఇటువైపు పాకిస్తాన్తో బార్డర్ కలిగి ఉంటుంది వచ్చేసి రెడ్ క్లిఫ్ లైన్ అంటారు. ఇది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవాలండి, రెడ్ క్లిఫ్ లైన్. సరే, ఎందుకంటే ఆ పర్సన్ వచ్చి ఈ లైన్ కొలిచిపోయినాడు, ఈ భాగాలు పంచిపోయినాడు అనమాట ఈ అన్నదమ్ముల మధ్య. రైట్, సరే, ఇప్పుడు మనం పాకిస్తాన్కి వస్తే చూద్దామండి. పాకిస్తాన్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు జీఆర్, జీ అంటే గుజరాత్ అండి, ఇదే ఇక్కడ ఉంది గుజరాత్. ఆర్ అంటే రాజస్థాన్ అండి, ఇదే ఇక్కడ ఉంది. జీఆర్ పీజీ అంటే పిల్ల జమీందార్ అనమాట. జీఆర్ పిల్ల జమీందార్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, మరి పిల్ల జమీందార్ అంటే పి అంటే పంజాబు, జమీందార్ అంటే జమ్మూ కాశ్మీర్, జమ్మూ. ఇక్కడ లడ్డాక్ కూడా సమ్వేర్, లడ్డాక్ కూడా మనకు కలిసి వస్తుంది. ఎల్ కూడా మనం పెట్టుకోవచ్చు, జీఆర్ పిజేఎల్. రైట్, పిల్ల జమీందార్ లీడర్ అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, పిల్ల జమీందార్ లీడర్. రైట్, సో లీడర్ ఆఫ్ పిల్ల జమీందార్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు, జీఆర్ ఎల్ పిజే అని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సరే, మరి ఇవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము ఇంకా ఏమన్నా ఉన్నాయా సార్ గుర్తుపెట్టుకునే దానికంటే? ఉంది, ఉంది. ఏముంది సార్ అంటే ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ మన ఇండియాతో అతి తక్కువ బార్డర్ షేర్ చేసుకుంటుంది అండి, జస్ట్ ఒక 106 కిలోమీటర్లు షేర్ చేసుకుంటుంది. రైట్,
సో ఈ ఆఫ్ఘనిస్తాను మనకు ఈ యొక్క 160 కిలోమీటర్లు మాత్రమే షేర్ చేసుకుంటుంది, అది మనం గుర్తుంచుకోవాలి. అది కూడా ఎక్కడ షేర్ చేసుకుంటుంది అంటే ఓన్లీ జమ్మూతో, జమ్మూ కాశ్మీర్తోనే షేర్ చేసుకుంటుంది, మనం గుర్తించాల్సిన విషయం అన్నమాట. వన్ అండ్ ఓన్లీ స్టేట్ అంతే, ఇంకేం లేదు. రైట్, ఇలా సరే. మరి ఈ కింది భాగం, ఈ కింది భాగం ఏదైతే నీళ్లు ఉన్నాయో, కింది భాగం అంటే ఇక్కడ ఉన్న కింది భాగం కాదు, ఈ దేశానికి ఉన్న కింది భాగంలో చెప్తున్నా, ఆ హిందూ మహాసముద్రం ఉంటుందండి, గుర్తుంచుకోవాలి, హిందూ మహాసముద్రం. సరే, మరి ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకు బంగ్లాదేశ్ ఉంటుంది, అంటే బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. బంగ్లాదేశ్ ఎలా ఉందిలే, మన వాళ్ళు ఇరికిచ్చి పడేసినారు, ఆడిపోతా ఉప్పు నా కూడా చూస్తామని. సో బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఇటువైపు చూస్తే మనకు, ఇటువైపు వస్తే ఏదైతే లక్కదీవ్ ఉంది, వాళ్ళ రోజుల్లో మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చూసి లక్కదీవ్ ఒకసారి అటు విజిట్ చేసినాడు, అంతే అయిపోయి ఇంకా జనాలు దిక్కు తెలియకుండా ట్రోల్ అవుతాయి లక్షదీవ్ గురించి. రే, సో ఇక్కడ వచ్చేసి మనకు అరేబియా సముద్రంలో ఉంటుంది. లక్షదీవులు ఏ సముద్రంలో ఉంటాయి అని అడుగుతాడు, అరేబియా సముద్రం. ఓకే, అండమాన్ నికోబార్ సముద్రంలో, అండమాన్ నికోబార్ దీవులు ఏ సముద్రంలో ఉంటాయి అని అడుగుతారు బే ఆఫ్ బెంగాల్. మన ఇండియాకు కింద ఉన్న భాగం ఏ సముద్రం ఉంది, ఓషన్ ఉంది అని అడుగుతారు, హిందూ మహాసముద్రము. సో ఈ విధంగా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లో క్వశ్చన్స్ పడేదానికి అవకాశం ఉందండి. బాగా ఇండియన్ నైబర్ కంట్రీస్తో అంటే వీటి యొక్క బార్డర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువ మార్కులు వస్తాయి కూడా. నేను గమనించిన ఎస్ఎస్సిలో ఇలాంటి బార్డర్స్ గురించి బాగా అడుగుతున్నాడు. సో ఒకసారి మీరు బాగా ఈ షార్ట్ కట్స్ గురించి బాగా గుర్తుపెట్టుకొని ఒకసారి చదువుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయడం మర్చిపోవద్దు, మంచి మంచి క్లాసెస్ మీకు ఇస్తున్నాను, దయచేసి ఆ ఛానల్ షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.